మహబూబ్ నగర్ పట్టణంలో మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. గత 3 రోజుల కింద కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ వర్షం నీటితో జలమయం కాగా వరద నీటితో ఉన్న ప్రాంతాలన్నీ కోలుకోలేకముందే ఇవాళ కురిసిన భారీ వర్షాలకు మరోసారి వరద ముంచెత్తింది. నిన్న మొన్నటి కన్నా ఇవాళ గంటలోపే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పెద్ద చెరువు కింద ఉన్న కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న నిత్యవసర సరుకుల దుకాణాలతో పాటు ఓ బిస్కెట్ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన గోదాం మొత్తం వర్షపు నీటితో మునిగిపోయింది. ఇక ప్రధాన రహదారితో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీగా నీరు నిలవడంతో పక్కనే ఉన్న స్టేట్ బ్యాంకులోకి నీళ్లు చేరడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో నీటిని తోడారు. ఇక పక్కనే నీళ్లు భారీగా వచ్చి చేరడంతో బైకులు కార్లు మునిగిపోయాయి. దీంతో ఓ కారులో చిక్కుకున్న వాహనదారులను బయటకు తీసి కారును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగి రహదారులపై పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ముంద ఆ ముందల మురికిక కాలువయ్యే నీళ్లు అంత ఆక్పై చేసిండ్రు. అక్కడ నుంచి నీళ్ళన్ని ఇక్కడ కొడుతున్నాయి. ఇది ఒకటే ప్రాబ్లం అయింది. ఇంతవరకు ఎప్పుడు లేదు 32 ఏళ్ల నుంచి. ఈ సెకండ్ టైం, ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది, ఇప్పుడు వచ్చింది 2 ఏళ్ల కింద ఒకసారి వచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర ఇది ఒక 25 నుంచి 30 లక్షల స్టాకు మొత్తం స్మైల్ అయింది. మొత్తం ఇంకా గోదాం ఇంకా చాలా వచ్చినాయి నీళ్లు. ఏం చేయాలి అర్థమైతే లేదు. నీళ్ళకు ఆక్పై అసలు కూతనే ఉన్నాయి, ఆల్రెడీ వరదనే ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అలా ఎప్పుడు రాలే ఇట్లా. ఈ ఆక్పై నల్లాలు ఆక్పై చేసినప్పుడు అయిపోయింది. ఈ నల్లాలు ఆక్పైతోనే ఉన్నారు అవి. మొన్నడ కంప్లైంట్ కూడా చేసినాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీలు పట్టించుకుంటే ఆటోమేటిక్ ఆ కాలువ పెద్ద ఉన్నది. దగ్గర దగ్గర ఒక 14 ఫీట్లు ఉన్న కాలువ 7 ఫీట్లకు వచ్చింది. అక్కడ ఇక్కడ ఇద్దరు ఆక్పై చేసినారు. ఆ నీళ్ళన్నీ ఇక్కడ రివర్స్ వస్తున్నాయి. ఇబ్బంది చాలా ఇబ్బంది ఉన్నది. ఇంత ఇబ్బంది కాదు. ఎవరు చెప్పాలి, ఏం చేయాలి, ఏం చూడాలి అనేది కూడా అర్థమైతే లేదు.